ఇది నేను ఆంధ్ర యూనివర్సిటీలో 8వ తరగతి చదువుతున్నప్పుడు రాణి రుద్రమదేవి నా నాన్ డిటైల్లో నేను రాణి రుద్రమదేవి కథను చదివి ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. ఆ రోజు నాకు తెలియదు నేను డైరెక్టర్ని అవుతానని. కానీ ఆ కథ రాణి రుద్రమ కథ వైజాగ్లో చదువుతున్న నాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. ఆ తర్వాత డైరెక్టర్ని అయ్యాను. డైరెక్టర్ని అయిన తర్వాత హాలీవుడ్ నుంచి హిస్టారికల్ ఫిలిమ్స్ వస్తున్నాయి, ఓ బ్రేవ్ హార్ట్, గ్లాడియేటర్ ఇలాంటి. ఎందుకు మన తెలుగు నుంచి రావట్లేదు? ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు చాలా అద్భుతమైన ప్రేక్షకులు. అలాంటి ప్రేక్షకుల కోసం ఎందుకు చారిత్రాత్మక సినిమా తీయకూడదు అన్నప్పుడు నాకు చిన్నప్పుడు చదువుకున్న నా పాఠ్యాంశం రాణి రుద్రమదేవి కథ గుర్తొచ్చింది. అప్పటి నుంచి రాణి రుద్రమదేవి కథ తెరకెక్కించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. 9 ఏళ్ళు ఈ సినిమాకి సంబంధించి R&D చేశాను. నాకు ఈ రచనా సహకారంలో డాక్టర్ బుదిగొండ శివప్రసాద్ గారు, తోట ప్రసాద్ గారు, రాజసింహ, MBS ప్రసాద్ గారు, పరుచురి బ్రదర్స్, వీళ్ళందరూ కలిసి నాకెంతో సహకరించి దాదాపు నాతో పాటు ఈ ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఇలాంటి చిత్రానికి న్యాయం చేయాలంటే ఒక గొప్ప టెక్నిక్ అవసరం. ఆ టెక్నిక్కి అప్పుడే కరెక్ట్గా అవతార్ అనే సినిమా వచ్చింది. అది స్టీరియోస్కోపిక్ 3D వచ్చింది. మన ఇండియాలో ఎవరు తీయలేదు ఇప్పటివరకు, ఎందుకంటే అది మన ఇండియన్ బడ్జెట్కి సరిపోదు. అయినా సరే సాహసించాను నేను, లేదు రాణి రుద్రమదేవి కథని స్టీరియోస్కోపిక్ 3D చూపిస్తే ప్రేక్షకులందరినీ 13వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన అనుభూతి కలుగుతుందని చెప్పి నేను రాణి రుద్రమదేవి ఎంత ఖర్చైనా సరే నేను చిన్నప్పుడు ఉత్తేజం అయింది మీ అందరికీ చెప్పాలి. ఇది మన కథ, మన తెలుగు వాళ్ళ కథ. ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ కథ. ఇది కేవలం తెలుగు వాళ్ళ కథ కాదు. మార్కోపోలో, ఇటలీ ట్రావెలర్ మార్కోపోలో వచ్చి తన రైటింగ్స్ లో రాశాడు, ఇంటర్నేషనల్ లీడర్ గా తన్ని ప్రస్తావించాడు. అంత గొప్ప చరిత్ర ఉన్న రాణి రుద్రమ ఈ రోజు మన ఆ పాటలు వింటుంటే అది ఎక్కడో జరగలేదు ఆ కథ, ఇక్కడ ఇక్కడే జరిగింది, ఇక్కడే ఈ శిలలో ఈ శిల్పాల మధ్య 800 ఏళ్ల క్రితం పరిపాలించిన కాకతీయుల గురించి మళ్ళీ మన ఇక్కడ ఈ రోజున మన ఏదో టైం మిషన్ లోకి వెళ్ళినట్టుగా మళ్ళీ పాటలు ఇదే ప్రాంగణంలో వినిపిస్తుంటే మామూలు అనుభూతి లేదు నాకు. ఎక్కడో పుట్టిన నాకే ఇలాంటి అనుభూతి ఉంటే ఇంకా మీకెలా ఉండాలి, మీకెలా ఉండాలి? అంత ఉత్తేజమైన కథ రాణి రుద్రమ కథకి న్యాయం జరగలేదు, న్యాయం జరగలేదు. గొప్ప చక్రవర్తి తను, ఝాన్సీ రాణి గురించి తెలుసు మనకి, ఎలిజబెత్ గురించి తెలుసు, రాణి రుద్రమదేవి గురించి ఇంకా ఎందుకు తెలియలేదు మనకి? ప్రాచుర్యం కల్పించాలి, దేనికైనా ప్రచారం ఉంటేనే రాణి రుద్రమదేవి ఈ రోజు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా రాణి రుద్రమదేవి కథ సుమారు 70 కోట్ల వ్యయంతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతూ దశ దిశల రాణి రుద్రమదేవి ద వారియర్ క్వీన్ మనం చూడబోతున్నాం గర్వంగా. ఇది మన తెలుగు వాళ్ళ కథ, మన తెలుగు వాళ్ళ రాణి అని మనం గొప్పగా గర్వించేలాగా ఈ సినిమా నేను అప్పటినే తీసానంటే అతిశయోక్తది. నేను కేవలం డబ్బు కాదు, ఇక్కడ సినిమా కావాల్సింది కృషి, కృషి. నాతో పాటు గుణ టీమ్ వర్క్స్, వీళ్ళందరూ గుణ టీమ్ వర్క్స్, వీళ్ళందరూ ఈ మా సినిమాగా భావించారు. గుణ నీకేం కావాలి, టీ ఇలాంటి సినిమా కావాలి, ఒక ప్రకాష్ రాజ్, ఒక అనుష్క, ఒక రాణా, ప్రతి ఒక్కరు, ఒక సీతారాం శాస్త్రి గారు, పరుచురి బ్రదర్స్, ఏ రాజా, అందరూ ఒక ఎత్తు, అందరూ ఒక ఎత్తు అయితే గోన గన్నారెడ్డి, అల్లు అర్జున్.